నవ్విపోదురుగాక. షర్మిల ఇప్పుడు కూడా రాజకీయమే. రాజకీయాలు చేసేందుకు సమయం, సందర్భం రెండు ఉంటాయి. సమయం చూసుకుని సందర్భాన్ని బట్టి రాజకీయాలు చేయాలి. అది నాయకుల విజ్ఞత, పార్టీలకు పద్ధతి కూడా. కానీ ఈ రెండూ మరిచినట్టుగా ఉన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ఆర్ షర్మిల. ఏపీ ప్రజలు ఒకవైపు వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటే, అతిపెద్ద రాజకీయ పార్టీకి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో బాధ్యతలు చూస్తున్న షర్మిల కనీసం ప్రజల యోగక్షేమాలు విచారించనే లేదు. వరదలో చిక్కుకున్న వారిని పరామర్శించే పనికి శ్రీకారం చుట్టలేదు. పోనీ సాయం అందించేందుకు కార్యకర్తలు, నాయకులను కూడా రంగంలోకి దింపలేదు. ఆమె అంటే మహిళ కాబట్టి రాలేదని తప్పించుకోవచ్చు. కానీ గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకరవ పొంగినప్పుడు పంటలు మునిగిపోయాయి. అప్పట్లో షర్మిల నేరుగా వెళ్ళి పీకల్లోతున్న నీటిలో మునిగి రైతుల కష్టాలు వినలేదా? జగన్ వెళ్ళారు. జగన్ సర్కార్ను విమర్శించలేదా? ఒకవైపు ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తూ ఉంటే ఇక్కడ రాజకీయం చేయలేదా? మరి ఇప్పుడు ఏమైంది? అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది, తమకు సంబంధం లేదు అన్నట్లుగానే షర్మిల ఆలోచన చేస్తున్నారా, లేక ఏమైనా పర్వాలేదు అని అనుకుంటున్నారా అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న విమర్శలు. రాజకీయాలు చేయడం తప్పు కాదు, కానీ సమయం లేకుండా రాజకీయాలు చేయడం, జత్వానీ జిందాల్ విషయాన్ని తవ్వితీయడం ఇప్పుడు అవసరమా? దీనివల్ల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వాంతన చేకూరుతుందా అనేది షర్మిలే ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తే బాధిత ప్రజలకు ఊరట లభిస్తుంది తప్ప, రాజకీయాలు చేస్తే వారి కడుపు నింపదు, కన్నీళ్లు తుడవదు. కనీసం బాధితులకు ఆహారమో, వస్తువుల సాయమో చేస్తే అంతో ఇంతో షర్మిల నిజమైన రాజకీయం చేసినట్టు అవుతుంది తప్ప, ఇంకా అన్నను సెంట్రిక్గా చేసుకుని రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.